Hi friends, welcome to my channel. Iroju manam orange peel tho face powder ela prepare chesukovalo chupinchabothunnanandi. Nenu ikkada orange peel ni teeskoni oka 5 days endalo pettanandi. Ila endalo pettin tarvata manaku orange peel anedi chaala endipoyi gattiga tayaravutundandi. Ippudu ee orange peel ni manam oka mixer jar loki veskoni grind chesukovalandi. Chudandi orange peel ni manam powder chesukunnamu. ఈ విధంగా పౌడర్ అవుతుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఇంకా స్మూత్ పౌడర్ అనేది వస్తుంది మనం డైరెక్ట్ గా పౌడర్ అనేది అప్లై చేసుకోకూడదండి ఇలా జల్లెడ పట్టిన పౌడర్ నే అప్లై చేసుకోవాలి డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది రఫ్ అయిపోతుందండి అందుకే ఇలా స్మూత్ పౌడర్ ని మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి చూడండి ఈ స్మూత్ పౌడర్ తయారైపోయింది కదా ఇప్పుడు ఒక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ లో మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఆరెంజ్ పీల్ పౌడర్ తయారైపోయింది కదండి ఇలా బాక్స్ లో మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆరెంజ్ పీల్ వేసుకోవాలండి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు అనేది మన ఫేస్ కి చాలా బాగా యూస్ అవుతుందండి ఇక్కడ చూడండి పెరుగు అనేది సరిపోలేదు కదా నేను ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఎలాంటి లంప్స్ లేకుండా బాగా స్మూత్ గా కలుపుకోవాలండి చూడండి ఫేస్ ప్యాక్ అనేది తయారైపోతుంది మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి చూడండి చాలా స్మూత్ గా ఫేస్ ప్యాక్ అనేది తయారైపోయింది ఇప్పుడు మనం ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందు ఫేస్ ని మనం బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత ఒక టవల్ తో నీట్ గా తుడుచుకొని ఈ విధంగా ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి కళ్ళ కింద మాత్రం అప్లై చేసుకోకూడదు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం ఈ ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషస్ పాటు మర్దన చేసుకోవాలండి పింపుల్స్ ఉన్నా సరేనండి ఫేస్ ప్యాక్ ని అప్లై చేస్తే మనకి పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి మనకి ఫేస్ ప్యాక్ మిగిలిపోతే మనం మెడకు కూడా అప్లై చేసుకోవచ్చండి కాలు చేతులు కూడా అప్లై చేసుకోవచ్చు మనం 5 నిమిషస్ మర్దన చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే మనకి ఫేస్ ప్యాక్ అనేది ఎండిపోతుందండి ఎండిపోయిన తర్వాత మనం వాష్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి స్కిన్ కూడా చాలా స్మూత్ గా తయారవుతుంది Thank you for watching this video. Please subscribe my channel.